హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ టెక్ బ్లాగ్స్ ఛానల్. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి టీవీఎస్ రైడర్ 125 అయితే ఇప్పుడు మన కంటి ముందుంది, ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. మీకైతే ఈ వీడియో మొత్తం కూడా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మనం అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంది బైక్, అయితే మాత్రం చాలా ప్రీమియంగా ఉంది. అస్సలకి 100,000 రూపాయల లోపే మనకైతే ఢిల్లీలో ఎక్స్షోరూమ్ ప్రైజ్ అయితే 77,500 రూపాయలు మాత్రమే పెట్టారు. సో అరౌండ్ ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చేసరికి 100,000 రూపాయలు దగ్గరలో ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ప్రతి పాయింట్ని కూడా ఫ్రీజ్ చేసి చూపిస్తాను, క్లియర్గా గమనించండి. మనకి హెడ్ లైట్ వచ్చేసరికి ఎల్ఈడీతో వస్తుంది, అది కూడా మనకి యానిమల్ ఫేస్ కట్ లాగా కనిపిస్తుంది అన్నమాట. ఇంకోటి వచ్చేసరికి మీకు మెయిన్ దీంట్లో వచ్చేసరికి స్ప్లిట్ ఎల్ఈడీతో మనకి లభిస్తుంది. రైడర్ నేమ్లోని ఆర్ సింబల్ని మనకి లోగోలాగా ప్రింట్ ఇచ్చారు సైడ్న. నేకుడు స్ట్రీట్ డిజైన్ ప్రొవైడ్ చేసామని చెప్తున్నారు. అలాగే స్ప్లిట్ సీట్ అయితే మాత్రం చాలా బాగుంది, వైడర్ స్ప్లిట్ సీట్తో వస్తుంది. అలాగే ఎగ్జాస్ట్ కానీ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కానీ ఒకసారి చూద్దాం. టైల్ ల్యాంప్ అయితే మాత్రం యూనిక్ టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు, లుకింగ్ అగ్రెసివ్ అన్నమాట, చాలా బాగుంది. ఇకపోతే మీకు డిజైన్ పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ స్ప్లిట్ సీట్ లోపల మనకి ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్ అన్నమాట. సీట్ స్టోరేజ్ ప్రొవైడ్ చేశారు, అలాగే మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. 125cc సెగ్మెంట్లో ఒక కొత్త మార్పును అయితే మనం చూడబోతున్నాము. ఫస్ట్ టైము గ్యాస్ ఛార్జ్డ్ మోనో సస్పెన్షన్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. దీని సస్పెన్షన్ టెక్నాలజీ ఎలా ఉంటుందో మనం అయితే ఎక్స్పీరియన్స్ చేసి చెప్దాము, అయితే కొత్తగా మాత్రం ఉండబోతుంది. ఇక సీట్ హైట్ వచ్చేసరికి మనకి 780mm సీట్ హైట్ అయితే ఉండబోతుంది. టీవీఎస్ ETFI ఎకో థ్రస్ట్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనే టెక్నాలజీతో అయితే తీసుకొస్తున్నారు. మనం అయితే చూడాలి టీవీఎస్ వాళ్ళు ఎంతవరకు మైలేజ్ అయితే దీని ద్వారా ఇవ్వగలరనేది. బైక్ను గమనిస్తున్నట్లయితే 125cc సెగ్మెంట్లో ఒక ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేయబోతున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే మనకి ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నాలజీతో అయితే బైక్ అయితే వస్తుంది. ఫ్రంట్ వీల్ మనకి డిస్క్ బ్రేక్తో వస్తుంది, రోటో పెటల్ డిస్క్ బ్రేక్ వాడామని చెప్తున్నారు. అలాగే చంకీ వైట్ టైర్స్ అయితే ఇచ్చారు. ఈ టైర్స్ తోటి ఎంతమాత్రం మైలేజ్ అనేది ఉంటుందో చూడాలి. 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే బైక్లో ఉంది. అలాగే ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్ రివర్స్ ఎల్సీడీ క్లస్టర్తో వస్తుంది. మనకైతే డిస్ప్లే మాత్రం ఒక రేంజ్లో ఉంది, చాలా బ్రైట్నెస్గా ఉంది, విత్ TFT క్లస్టర్ అన్నమాట. ఇది చూడాలి మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో దీంట్లో. అలాగే 125 బైక్ స్పీడ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, కానీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే 125cc బైక్స్కి దీనికి పోటీ ఉండదని చెప్తున్నారు. స్పీడ్ విషయంలో దీని పికప్ రేంజ్ వేరే విధంగా ఉంటుందని చెప్తున్నారు. ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్ వీళ్ళు మోడ్స్ తీసుకొచ్చారు, ఎకో స్పీడ్ మోడ్ ఒకటి ఉంది, అలాగే పవర్ మోడ్ ఒకటి ఉంది. బైక్ని ఎకో మోడ్లో పెట్టుకొని ట్రావెల్ చేసినట్టుగైతే బండి 70 కిలోమీటర్ స్పీడ్ వరకు వెళ్తుంది, అలాగే మంచి మైలేజ్ వస్తుందని చెప్తున్నారు. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట, 0.59 సెకండ్స్లో బైక్ 60 కిలోమీటర్ స్పీడ్ అయితే అందుకుంటుంది. బెస్ట్ ఇన్ క్లాస్ పికప్ అని చెప్తున్నారు. టీవీఎస్ రైడర్ 125 లుక్ వైజ్ కానీ బిల్డ్ క్వాలిటీ వైజ్ కానీ ఎక్కడ కూడా రాజీ పడినట్టుగా లేదు, చాలా బాగుంది చూడటానికి. ఒక కొత్త మోడల్ తీసుకొచ్చారు 125cc సెగ్మెంట్లో. మనకి కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి, రెడ్ బ్లాక్ బ్లూ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్తో అయితే వస్తుందన్నమాట. మనం అయితే చూడాలి మార్కెట్లోకి ఈ బైక్ని సేల్కి ఎప్పుడు ఉంచుతారో మనం అయితే ఒకసారి చూడాలన్నమాట. నేనైతే ప్రతి అప్డేట్ కూడా మీకు వెంటనే ఇస్తాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు అన్ని అప్డేట్స్ కూడా క్లియర్గా బెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. దిస్ ఈజ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.